చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ముందు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిందని అన్నారు హీరో విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హైదరాబాద్ లో గురువారం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హీరో విశాల్ తో పాటు ఎస్ సూర్య సునీల్ దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించారు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు వీరంతా సమాధానాలు ఇచ్చారు అయితే చంద్రబాబు నాయుడిని అరెస్టును రజనీకాంత్ లాంటి తమిళ సినీ పెద్దలు వ్యతిరేకిస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మరి మీరు జగన్ అభిమాని కదా మీ అభిప్రాయం ఏంటని విశాల్ను ఒక గా అడిగారు దీనికి విశాల్ స్పందిస్తూ తాను జగన్ ను ఎంతగానో అభిమానించినా ఈ అరెస్టు విషయంలో ప్రభుత్వం ఒకసారి లోతుగా ఆలోచించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు లాంటి వ్యక్తినే అరెస్ట్ చేస్తే తన లాంటి సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు చంద్రబాబు నాయుడిని పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది ఆయన్ని రిమాండ్ లో ఉంచారు ఒక కేసు విషయంలో ఆయన్ని రిమాండ్ చేశారు నాకు తెలిసినంత మేరకు నిజాయితీగా నా గుండెల్లో నుంచి వచ్చే మాట నాకు నచ్చిన రాజకీయ నాయకుడు అయినా సరే నేను ఇక్కడ ఓటు వేయలేదు తమిళనాడులోనే ఓటు వేశాను ఒక వ్యక్తిగా నేను చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది ఒక చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడికి భయమేస్తుంది అదే నేను ఓపెన్ గా చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్న ప్రశ్నలకు ఈ రోజు సమాధానాలు లేవు నిజానికి ఈ సబ్జెక్టు గురించి నాకు లోతుగా తెలియదు ఎందుకంటే మేము ఈ సినిమా ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్నాం కానీ ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఒక సామాన్యుడిగా నాకు బాధేసింది ఏదేమైనా చివరికి న్యాయమే గెలుస్తుందని నేను భావిస్తున్నాను ఆ న్యాయం కోసమే మా లాంటి సామాన్యులం చూస్తున్నా మేము సినిమాల్లో ఉండొచ్చు కాని ఇంటికెళ్తే మేము సామాన్యులమే నిజం గెలిచిందా లేదా అనే మేము చూస్తాం కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకునే ముందు ఇంకా లోతుగా విచారణ జరిపి ఉండాల్సింది అనేదే నా అభిప్రాయం అని విశాల్ చెప్పుకొచ్చారు